నిజంగా మన మీద ప్రభావం భగవద్గీత కానీ ఖురాన్ కానీ బైబుల్ కానీ ఎలా ఉంటుందంటే, నాకు కూడా వచ్చు లా ఇల్లా ఇల్లల్లా ఉమా మధుర సత్యుల్లా దుర్వం కల్మేక తజ్వా అల్లా ఉమా బేసిక్ కర్మ అని మీ కల్మాలు ఉంటాయి కదా, అది ఎంత ఎఫెక్ట్ ఉంటుందంటే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ పెద్ద భావాలు ఉండవు. గ్రామ ప్రజలలో ఏ భావాలు ఉండవు. ఏ భగవద్గీత చెప్పినా ఇప్పుడు భగవద్గీత నేను ఎంత చదవగలుగుతానో ఇంచుమించు వాళ్ళ కల్మాలు కూడా నేను ఎంత చదవగలుగుతాను, ఆల్మోస్ట్ నేను కల్మాలు చదవగలుగుతాను. అది ఎట్లా ఎఫెక్ట్ అయింది, మనం నేర్చుకోలేము అంటే మనం కలిసి ఉన్న ప్రదేశంలో మనం అలా జీవించేసినాం అంతే. మళ్ళీ మనం ఇలా పీస్ మీటింగ్ పెట్టుకొని అవి చేయాల్సినంత అవసరం కూడా ఇక్కడ లేదు. కానీ అదృష్టం ఏంటంటే కనీసం ఇట్లా పీస్ మీటింగ్ అంటేనన్నా కలుస్తాం. మామూలుగా కొట్లాడినప్పుడు కలిస్తే మీ ముఖాలు మండుతుంటాయి, మా ముఖాలు మండుతుంటాయి. అప్పుడు మన మధ్యలో అభిమాన సంబంధాలు ఉండవు. ఇలా ఉన్నప్పుడు మంచి ప్రశాంతంగా మాట్లాడుకోగలుగుతాం. ఏమన్నా మీ సమస్యలు మా సమస్యలు కూల్గా వినగలుగుతాం. కూల్గా వినగలిగితే మా సమస్యకు సరైన పరిష్కార మార్గం దొరుకుతుంది. ఇది ఏర్పాటు చేసింది కూడా మంచిదే. గొడవలు లేకపోయినా మాట్లాడుకునే అవకాశం వచ్చింది. దయచేసి మళ్ళొకసారి చెప్పడం ఏంటంటే, పెద్ద మనుషులు చాలా వరకు సామరస్యంగానే ఉంటారు. ఇది ఎలక్షన్ టైం కూడా ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్లో పెద్దగా ఎఫెక్ట్ కావు. ఎవరు ఓటు వాళ్ళు వేసుకుంటారో అయిపోతుంది. దయచేసి మీరు పండగల విషయంలో కానీ మిగతా ఏమైనా జరిగిన విషయాల్లో ఇమ్మీడియట్లీ అగ్రెసివ్ అవ్వకూడదు. అనవసరంగా చట్టం చేతిలో దిక్కి మన ప్రశాంతమైన జీవితానికి, ఇక్కడ అందరూ కూలి పనులు చేసేవాళ్ళు, వ్యవసాయాధారిత కుటుంబాలు, వ్యాపారస్తులు కూడా చిన్న చిన్న వ్యాపారస్తులే ఉంటాయి. ఏమైనా ఉంటే రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గరనే డబ్బులు ఉంటాయి. అంతకుమించి మిగతా వాళ్ళ దగ్గర అన్నీ కష్టాలు పడ్డ డబ్బులే ఉంటాయి. ఆ రియల్ ఎస్టేట్లు కూడా ఎవరు, హైదరాబాద్ వాళ్ళు మిమ్మల్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. తప్ప ఇక్కడ అంత మోసపూరితమైన గుణం కానీ అలాంటి నేచర్ కానీ ఈ గ్రామ ప్రజలలో ఉండదు. ఎందుకంటే మనకి పెంపకమే చాలా నీట్గా పెంపకం ఉంటుంది. చిన్నప్పటి నుంచి మనం కష్టాల్లో పెరుగుతాం. కష్టాల్లో పెరిగిన వాళ్ళకి 100% ఏది మంచి ఏది చెడు అని జరుగుతుంది. బంజారాయిస్లో పెరిగిన వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ వేరుంటుంది. ఈ మా బంజారు భూమిలో పెరిగిన వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ వేరుంటుంది. మనుషుల ఒకటైనా థాట్స్ వేరుంటాయి. కాబట్టి మనకి ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆల్మోస్ట్ గ్రామ ప్రజలు కాబట్టి మన ఇంట్లో అవ్వ తాత ముత్తాతలు వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనకు విలువలతో కూడిన జీవితాన్ని నేర్పుతారు. కాబట్టి ఆ విలువలతో కూడిన జీవితాన్ని మనం నేర్చుకొని మనం కూడా మన పిల్లలకు విలువలతో కూడిన జీవితాన్ని ఇవ్వాలి. తప్ప మీరు ఇవ్వాల్సింది మీ పిల్లలకి ఆస్తులు అంతస్తులు కాదు. విలువలతో ఎలా జీవించాలి, సమాజంలో ఎలా జీవిస్తే అలానే పిల్లలు అంటారు, అది ఇస్తే చాలు. ఈయనే సందర్భం సమావేశం ఇది కాదు. మీరు కింద ఉండి ఏదో చెప్తే ఈయనే సందర్భం సమావేశం కాదు. ఒక పండగని రంజాన్ అయినా దసరా అయినా ఏదైనా ఇక్కడ గ్రామ ప్రజల్లో అందరం కలిసే చేసుకుంటాం. పెద్దగా ముస్లిం అని తేడా ఉండదు, హిందీ అయినా తేడా ఉండదు. ఇంటి పక్కకు ఉంటే బావ బావమర్దులని పిలుచుకుంటాం, ఆడవాళ్ళు ఉంటే మర్దలు వదిన అని పిలుచుకుంటాం. అంత మంచి రిలేషన్ ఉంటుంది మన గ్రామ ప్రజలలో, అంత మంచి వాతావరణం ఉంటుంది. మనకు తెలియదు కూడా ఎవరు ముస్లిం ఎవరు హిందూ అనేది కూడా తెలియదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనమందరం బాగానే ఉంటాము. ఎక్కడో ఒక దగ్గర ఎఫెక్ట్ అవుతే అది ఇక్కడ ఏదో ఒక రకంగా ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావం చూపి మనం ప్రశాంతంగా ఉన్న జీవితానికి మనల్ని డిస్టర్బ్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇక్కడ వాళ్ళు ఎవ్వరూ చేయరు, మన వాళ్ళు ఎవ్వరూ చేయరు. కానీ ఎక్కడో జరుగుతుంటుంది, దాని ప్రభావం ఇక్కడ చూపి మనం కొద్దిగా ఇష్యూ అయ్యి పెద్దగా అవ్వడం జరుగుతుంది. దయచేసి మన వాళ్ళు ఎప్పుడు కూడా అలా చేయలేదు. ఇంతకుముందు సంఘటనలు అలాంటివి ఏమి కూడా లేవు. ఇక ముందు అలాంటి సంఘటనలు జరుగుతాయని కూడా మేము అనుకోవట్లేదు. దయచేసి ఏదైనా చిన్న చిన్న విషయాలు ఏమైనా జరిగినా మీ పెద్దలు మాట్లాడుకొని అక్కడికక్కడే సర్ది చెప్పుకుంటే బాగుంటుంది. మనం అందరం కలిసి జీవించాల్సిన వాళ్ళం, ఇక్కడే ఉండేవాళ్ళము. మనం ఎక్కడే వచ్చి ఇక్కడ వచ్చి మనం జీవించట్లేదు. ఇక్కడే పుట్టి పెరిగినాం, ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే ఉండాలి. మన తాత ముత్తాతల నుంచి మన వంశం అంతా ఇక్కడే ఉండాలి. చిన్న మనస్పర్ధలు వచ్చి మనం దూరమయ్యే బంధాలు కావు మనవి. దయచేసి ఇక్కడ మతాలు కులాలు ఉండవు. నా 99 అక్కడ స్పర్ మూమెంట్లో ఏదైనా జరిగితే జరుగుతుంది. ఆ స్పర్ మూమెంట్లో ఎవరో ఒక పెద్ద మనిషి చెప్తే ఆ సమస్య సర్దుబాటు అవుతుంది. మాకు యాక్చువల్లీ మా ప్రార్థనలకు మీరు రావడం, మీ ప్రార్థనలకు మేము రావడం కూడా చాలా జరుగుతుంది. అది పెద్ద ఇక్కడ సమస్య అంటే పెద్ద డిస్కషన్ కూడా ఉండదు. చాలా సింపుల్ డిస్కషన్. ఎక్కడో హైదరాబాద్ పెద్ద పెద్ద నగరాలలో అనుకొని చేస్తారో, అనవసరంగా చేయడం వల్ల మీ జీవితాలు ఒక కేసు అయితే మన జీవితం అంతా నాశనం అయ్యే పరిస్థితులు ఉంటాయి. దయచేసి అలాంటి కేసులలో మీరు ఇరుకకూడదు, మీరు ఇరుకారని కూడా భావిస్తున్నాము. మీకు ఏదన్నా మా తరఫున ఏదైనా సహాయం అవసరం ఉంటే, రంజాన్ కానీ దసరా కానీ పండగ ఫెస్టివల్లో ఏదైనా సహాయం ఉంటే, లేట్ హవర్స్లో కొద్ది భోజనాలు ఉంటాయి, మేము ఎట్టి పరిస్థితులు లాంటి వాటికి డిస్కరేజ్ చెయ్యము. కానీ డిస్కరేజ్ కూడా ప్రాబ్లమే. ఏ హిందువులైనా ఎట్లాగో భజన చేస్తున్నాను గట్టి సౌండ్ చేసి పక్క వారికి డిస్టర్బ్ చేయొద్దు. మిగతా వాళ్ళు కూడా మీ కుటుంబ సభ్యులు అందరు మీరు మీరే కాబట్టి పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మీరు మంచిగా పండగ జరుపుకోవాలి. కలిసిమెలిసి ఉన్నాం. ఏది ఏమైనా కానీ మాకు ఫస్ట్ రక్షక బట్ట నిలేమని చెప్పాను. కానీ మాకు రక్షక బట్టలు మా గ్రామ పెద్దలే. ఏదేమైనా కానీ ఫస్ట్ వీళ్ళతోనే పోలీస్ స్టేషన్కి వస్తాం. సాధ్యమైనంత వరకు మేము ఇది దాకా రాలేము పోలీస్ స్టేషన్. చిన్న ఏదైనా పెద్ద ఏదైనా సరే బయటనే కాంప్రమైజింగ్ చేసి నచ్చ చెప్పినారు మా పెద్ద. ఇప్పటిదాకా యూత్లలో మేము అందరం అన్నదమ్ములా కలుస్తున్నాం.
మామ బావ బామ్మడిలాగా చెప్పుకుంటా తిరిగినాం. కానీ ఇప్పటిదాకా ఎట్లాంటి మాకు ప్రాబ్లం రాలేదు. మేము 32 సంవత్సరాలు ఉన్నా 32 సంవత్సరాల ఎట్లాంటి ఇప్పటిదాకా మత కలహాలు అనేది లేదు. మా మసీద్ పక్కనే రామ్ మందిర్ ఉన్నది, రామ్ మందిర్ పక్కనే రజాజామా మస్జిద్ ఉన్నది. ఆ ఇద్దరు మసీదు మందిర్ ఉన్నా కానీ ఇప్పటిదాకా మసీద్ అనేది తెలియదు, మందిర్ అనేది తెలియదు. అదొకటి. కోఆర్డినేటర్ అనేది చాలా మంచిగా ఉన్నది. మా మత పెద్దలు, మా ఊరు పెద్దలు మాకు చాలా అంటే చాలా సహకారం చేశారు. ఇప్పటిదాకా మాకు పోలీస్ స్టేషన్ అనేది తర్వాత ఆప్షనే, కానీ మాకు ఆప్షన్లు చాలా అంటే మా పెద్దలు, మా పెద్దలకు చాలా కృతజ్ఞతలు ఉన్నాం మేము కోరుకుంటున్నాము. మేము కూడా ఇక్కడ ఉన్న రోజులు ఇదే మా ఊరు, మీరే మా పుట్టాలు, ఇదే మా కుటుంబము. మీరు కూడా మీ పండగలకు మాకు ఇన్వైట్ చేస్తే మేము కూడా పార్టిసిపేట్ చేద్దాం, అందరు కలిసి చేసుకుందాం. ఇచ్చి పెడతారు, ఊరికి ఇచ్చి ఇచ్చేది లాస్ట్. రెండు ఊర్ల మధ్యలో, రెండు వర్గాల మధ్యలో, రెండు మతాల, రెండు కులాల మధ్య ఇట్లా మనం గతంలో ఏ విధంగా సోదరి సోదరులాగా జరుపుకున్నాం. ఏ పండుగలైనా ఇప్పుడు మైనార్టీ పండుగ, ముస్లిం పండుగ, రంజాన్ వచ్చిందంటే మేము ఇండ్లలో తిన్నాం. దర్గాకి వస్తాం, ఇదిగడికి వస్తాం, మీకు మంచిగా మీకు మేము శుభాకాంక్షలు చెప్తాం. మీరు మా పండుగలకు శుభాకాంక్షలు చెప్తారు. ఇట్లా ఎప్పుడు కూడా ఏ మతం ఉన్నా కూడా అన్నదమ్ములు కలిసి ఉన్నాం. పబ్లిక్ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అంతే, మాకేం ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఏదైనా మీరు అంటారు కదా, ఒకవేళ ఒకవేళ ఏమైనా అర్థం లేకపోతే మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అలాంటి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. ఎట్లుంటుందంటే గుంపు ఎక్కువ ఈ పండగల్లో కానీ లేదంటే జాతరలో కానీ పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే సింగిల్గా ఉన్నప్పుడు అట్లా బిహేవ్ చేయలేరు వాళ్ళు. పబ్లిక్ ఉన్నప్పుడు మాకు ఎక్కువ మంది ఉన్నప్పుడు హిందూ ముస్లిం సోదరులకు నా యొక్క నమస్కారములు. ప్రతి ఏటా మేము శాంతి సదస్సు తీసుకునేటి ప్రతి ఏటా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా జరుపుతున్నారు. కాబట్టి మనం అందరం ఇంతకుముందు కూడా కలిసిమెలిసి అన్ని పండుగలు సంతోషంగా చేసుకునే వారము. పండగ అంటేనే ఒక సంతోషం, ఒక ఆనందం. పరస్పర సంతోషాల నుంచి మనం ఈ రంజాన్ కానీ హోలీ పండుగలు, గతంలో ఉగాది, ఏ పండుగలైనా మేము కలిసిమెలిసి చేసుకుంటున్నాము. అదేవిధంగా రేపటి కూడా ఇంకా వచ్చే పండుగలు కూడా సంతోషంగా గడుపుతాము, చేస్తున్నాము. మనమంతా అలాగే ఉంటామని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇక ముందు కూడా కావద్దని చెప్పేసి మా కోరిక. కాకపోతే ఏమవుతుందంటే వేరే దగ్గర చిన్న చిన్న ఇన్సిడెంట్ వల్ల కొంచెం గొడవ పెద్దగా అవుతాయి. అలాంటివి జరగకుండా చూసుకోవాలని మనం ఇప్పుడు ఫెస్టివల్లో భాగంగా మనము జరగకుండా చూసుకోవాలి. ఇంతకుముందు జరిగినాయి, వేరే దగ్గర జరిగినాయి అలాంటివి చిన్న ఇష్యూస్ ఏమన్నా అప్పుడు అనిపించదు. కానీ తర్వాత దాని పెద్ద గొడవలకు దారి తీస్తాయి కాబట్టి అలాంటి ఎలా ఏవి కూడా జరగకుండా ఉండాలని చెప్పేసి మా విన్నపము. సో మేడం మాట్లాడుతున్నప్పుడు